రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కోవూర్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాలకు అందుబాటులో ఉండి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే విధంగా పనిచేయాలని సూచించారు. వాలంటీర్లు మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులను గౌరవించి వారి సూచనలు సలహాల మేరకు పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయడేరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, తహసీల్దార్ షఫీ మాలిక్, ఎంపీడీఓ నరసింహారావు, కమిషనర్ శ్రీనివాసరావు, సూరా శ్రీనివాసరెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మన నియోజకవర్గంలో 1722 మంది వాలంటీర్స్ ను మనం నియమించుకున్నాం. మీ అందరి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతి గడపకు అందే విధంగా మీరు పనిచేయాలి. ఈ వాలంటీర్స్ వ్యవస్థ పెట్టిన తర్వాత భారతదేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మన వైపు చూస్తుంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెప్పించుకోవడం, మన ప్రధానమంత్రి గారు కూడా ఈ వాలంటీర్స్ వ్యవస్థను అభినందించడం, ఇవన్నీ జరిగాయి. ఆ 50 కుటుంబాలను మీరు తరచూ కలుసుకోవడం, వాళ్ళ కష్టాలు బాధల్లో భాగస్వామ్యులు కావడం, వాళ్ళు ఏదన్నా సమస్యలుంటే మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, కొంతమంది వాలంటీర్స్ వల్ల పూర్తిగా వాలంటీర్స్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే అవకాశం వచ్చింది. గ్రామంలో ఒకరిద్దరు తప్పు చేసి అది మొత్తం వాలంటీర్స్ వ్యవస్థకే చుట్టుకుంటుంది. దాంట్లో ముఖ్యమైనది అధికారులను లెక్క చేయడం లేదు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను, మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులను లెక్క చేయడం లేదు కొంతమంది వాలంటీర్స్. ఇది పద్ధతి కాదు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.